రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 600 మందికి ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాచపల్లి మాజీ వార్డు మెంబర్ మరియు మీసేవ నిర్వాహకురాలు చంద్రగిరి జ్యోతి సతీష్ మరియు టిఆర్ఎస్ నాయకులు ఇంద్రకంటి శ్రీనివాస్, చంద్రగిరి రమేష్, శ్రీనివాస్చారి, రమణ, శ్రీను, తిరుపతి, వెంకటేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు పాటిస్తూ అందరం ఇంట్లోనే ఉంటూ కరోనాని తరిమి కొట్టాలని అన్నారు. తిరుపతి గారు, సంజీవ్ గారు, మరి ఇక ఇక్కడ వచ్చినంత మన అందరికీ మరి ఈరోజు అందరిని పిలిపించి అందరూ ఇట్లా సతీష్ అన్న కూరగాయలు పంచుతున్నాను అనగానే అందరూ ఒక 10 మంది 20 మంది ఇట్లా వచ్చి అన్న మరి మేమే చేస్తామన్నా అని చెప్పని అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి నెల రోజులు దాటింది. మన ఎమ్మెల్సీ శంభుపూర్ రాజన్న, ఎమ్మెల్యే వివేకన్న, మన మేయర్ గారి యొక్క ఆదేశానుసారం మన ప్రభుత్వం తరపున వచ్చిన రేషన్ కార్డు మీద బియ్యము 1500 రూపాయలు ఇంచుమించు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ పొందడం జరిగింది. అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళకు ఆధార్ కార్డు మీద 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇప్పించడం జరిగినది. దానిలో భాగంగా ఇప్పుడు ఇవన్నీ ఉన్నా ఇంట్లో వండుకోవడానికి కూరగాయలు కూడా అవసరం కాబట్టి నా వంతు సాయంగా నా కాలనీ వీళ్ళతో పాటుగా 20 సంవత్సరాలు మమేకమై బ్రతుకుతున్నా నా వంతు సాయంగా ఈరోజు ఒక 500 మందికి ఇంటింటికి కూరగాయలు పంపించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ యొక్క కూరగాయలను పంపించడం అంటే ఆయన ఒక స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ మన ప్రజల బాధలు తెలుసుకొని ఆయన మనస్ఫూర్తిగా ఈరోజు కొంతమందికన్నా సాయం చేస్తామని మనసుకున్న కూరగాయలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఎక్కడనే ఫస్ట్ నివాసం ఉన్నప్పుడు మన బాధలు ఆయన తెలుసు కనుక ఈ 11వ డివిజన్ ఆయన కొన్ని పంచాలని చెప్పి ఒక 600-700 మందికి పంచాలని చెప్పి ఇంకా పంచుతామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఆయన పెద్ద మనసు చేసుకొని గరీబ్ వాళ్ళు ఉండరు కనుక ఆయన ఇంకా పంచాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేము కూడా ఆయనకు అందరూ తోడుగా ఉంటామని మేము ఆశిస్తున్నాం.